శ్రమలలో ఆనందించడం ఏంటో నాకు తెలియాలంటే, ప్రభు శ్రమల గుండా ఎలా నడిచాడో నాకు తెలియాలంటే, శ్రమల్లోకి వెళితేనే నా ప్రభు ఎంత కష్టం అనుభవించాడో నాకు తెలుస్తుందట. ఒక విధంగా చెప్తున్నానండి, శ్రమల్లోకి వెళితే విధేయత వస్తుంది, శ్రమల్లోకి వెళితే దేవునికి దగ్గరికి వెళతాం, శ్రమలు రోజు రోజుకి మన పీకను బిగిస్తే ప్రభు ఉన్నాళ్లే నాకు ఏం కాదని ఆనందిస్తాం. మూర్ఖులు మన మీదకి వచ్చినా, అన్యాయస్తులు మన మీదకి వచ్చినా, రోగాలు మన మీదకి వచ్చినా, ఏవి మనం తినేసే ప్రయత్నం చేసినా బాధ అయితే పడతాం, కానీ గుండెల్లో ఒక తెలియని ఆనందం ఉంటుందట. ఆనందం ఏంటో చెప్పనా, నేను ప్రభు నందు ఉన్నాను నాకేం కాదు, నేను చనిపోయినా నాకేం కాదు, నేను మరణించినా నాకేం కాదు, ఒకరోజు నేను మరలా తిరిగి లేస్తాను. ఇలాంటి ప్రసంగం అండి ఒక ఆయన చేస్తున్నాడు, ఆయన పేరు విలియం బూత్. ఇలాంటి ప్రసంగమే చేస్తున్నాడు ఆయన. ఇలాంటి ప్రసంగం ఆయన చేస్తున్నప్పుడు విలియం బూత్ నిలబడి మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడట, లెగిసిపోయి అడ్డంగా, ఏం సార్ ఏంటి మరణం అంద ఆనందం ఉంటుందా, శ్రమలు ఎంత ఆనందం ఉంటుందా, అంత అతిశయం ఉంటుందా, ఇలాంటి పిచ్చి ప్రసంగాలు చేసి ప్రపంచాన్ని ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, తప్పు సార్ అన్నాడట. అదిగా ఆయనే ఇలా నిలబడి మాట్లాడుతున్నప్పుడు విలియంకి అడ్డంగా వచ్చి అడ్డగోలుగా అడిగిన మాట ఏంటంటే, శ్రమలు ఎంత ఆనందం ఏంటి, నీకేం పిచ్చా, శ్రమలు ఎంత ఆనందం ఉన్నదని ప్రజలకు చెప్పి మోసం చేస్తున్నావేంటి, దగ్గర వారు ఎవరైనా చచ్చిపోతే ఎంత నొప్పి ఉంటుందో నీకు తెలుసా విలియం అని అడిగాడట. ఆ రోజు విలియం ఆయన ఇలా అన్నాడు, మై డియర్ బ్రదర్ మీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడు, మా ఆవిడ చచ్చిపోయి 2 నెలలు అవుతుంది, మా ఆవిడ చచ్చిపోయి 2 నెలలు అవుతున్నా ఈ రోజుకి నా బాధ పోలేదు, నువ్వేమో శ్రమల ఎంత ఆనందం ఉంటుంది అంటున్నావు, చనిపోయిన వారు మరలా మన వారిని కలుసుకుంటామని చెప్తున్నావు, మా ఆవిడ చనిపోయి 2 నెలలు అయినా నా బాధ ఇంకా నన్ను అలా తినేస్తుంది, మా ఆవిడ నేను ఎక్కడ కలుసుకుంటాను అని అడిగాడు. ఇప్పుడు విలియం బూత్ ఇలా అన్నాడు, బ్రదర్ నీకు ఒక విషయం చెప్పనా, మీ ఆవిడ చచ్చిపోయి 2 నెలలు అవుతుందేమో, నా భార్య చచ్చిపోయి 2 రోజులైంది, నేను ఈ ప్రసంగం చేయడానికి ముందు ఇక్కడ నిలబడడానికి ముందు నా భార్య చనిపోయి 2 రోజులైంది, అయినా నేను ధైర్యంగా ఎందుకున్నాను చెప్పనా, నేను ప్రభువు నందు ఉన్నాను, నేను ప్రభువు నందు ఉన్నాను కనుక మరణించిన నా వారిని నేను చూస్తా, మరణించిన నాకన్నా ముందెళ్ళిపోయిన వారిని ఒకరోజు నేను కలుసుకుంటా, నాకు శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా నేను ప్రభు నందు ఆనందిస్తా. ఎలా ఆనందిస్తున్నా మనం ప్రభు నందు, పండగను ఆనందిస్తున్నావా, ఏమని ఆనందిస్తున్నావు? ప్రభు నందు ఆనందించడం అంటే ఒకే ఒక్కటి, ఆయనను బాగుగా ఎరగాలి మనం, ఆయనను బాగుగా ఎరిగితే నాకు అర్థమయ్యే ముఖ్యమైన 3 సంగతులు, శ్రమల గుండా నేను వెళ్ళాలి, మరణపు దెబ్బ ఏంటో నాకు తెలియాలి, మరణించి ఆయనలా నేను కూడా లేస్తాను ఒకరోజు, ఇవి నా అనుభవాల్లోకి వస్తే కానీ క్రీస్తు ఏంటో నాకు సరిగ్గా అర్థమవుతట. యేసుప్రభువుని నమ్ముకున్నాను ఆయనకు పుట్టినరోజు చేశాను, ఆయన తరపున విశేష చెప్పానంటే ఇవేమీ పనికిరావట, ఈ అతిశయాలు ఎందుకు పనికిరావు, ఈ పండగలు ఎడావుళ్ళు దేనికి పనికిరావు? ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని మీరు ఎలా ఎరిగారు, ఆయనని మీరు ఎలా చూస్తున్నారు, ఆయన మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఆయన గుండె లోతుల్లోనికి మనం ఎలా చూడగలుగుతున్నాం. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత నాకు అన్ని శ్రమలు వచ్చాయండి, నా లైఫ్ అతలా కుతలం అయిపోయింది, అయినా నేను ప్రభు కొరకు ధైర్యంగా ఉండగలను, ఆయన నాకున్నాడు చాలని అనగలిగే ధైర్యం నీకుందా, అంత భక్తి నీకుందని బైబిల్ అడుగుతుంది. ప్రభు దగ్గరకు వస్తే లిస్ట్ ఓపెన్ చేస్తామండి, ఏమని, అది ఇచ్చే ప్రభువా, ఇది ఇచ్చే ప్రభువా, ఏమి చేయాలి, ఆయనే వచ్చాడు పరలోకం నుంచి భూలోకానికి, ఇంకేం కావాలి మనకి, ఏదైతే ఈ భూమి మీద దొరకదో అలాంటి జీవితం ఎలా ఉంటుందో చేసి చూపించడానికి వచ్చాడు ఆయన, అది అర్థం చేసుకోకుండా ఇంకేమడగాలి. అయినా మన గుండె లోతులు ఎరిగినవాడు కనుక మొదట మీరు ఏమి ఎత్తకాలి అది చూడండి అన్నాడు ఆయన, మీకు ఏ టైంకి ఏం కావాలో నేను చూసుకుంటా అన్నాడు ఆయన, 1 కోటి రూపాయలు ఇవ్వడు, అధికారాలు కూడా ఎక్కమని చెప్పడు, ఉన్న దానిలో తృప్తినిస్తాడు, ఇరుకులలో విశాలత కలగజేస్తాడు,
భవిష్యత్తును గుర్చిన భయం లేకుండా మనం జీవింపజేస్తాడు. నమ్మకంగా ధైర్యంగా బతకమంటాడు. మరణం వచ్చినా భయపడుకు నీకు నేనున్నానంటాడు. ఏ చీకట్లో నువ్వు పడిపోయినా, నలుగురు నిన్ను ఇరికించేసినా, ఏమైపోయినా డోంట్ వరీ అంటాడు. నీకు నేనున్నా, నన్ను చూసి ధైర్యంగా ఆనందంగా ఉండంటాడు. ఇలా యేసుక్రీస్తునందు మీరు చూడండి, మీ సంసారం మీకు ఎంత ఇబ్బంది కలిగించినా మీకు భయం అనిపించదు. ఎందుకు? మీకు ప్రభు ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీకు భయం అనిపించదు. నీ ఆరోగ్యమే చెడిపోయినా నీకు భయం అనిపించదు. ఎందుకు చెప్పినా? నీకు ప్రభు ఉన్నాడు. నీకు ప్రభు ఉన్నాడు. ఆయన మరలా వస్తాడు. మరణించిన నీ చేయి పట్టుకుంటాడు, తిరిగి లేపుతాడు ఆయన.